నా ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మనం ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం మినప రొట్టె చేసుకుందామండి కారం ఉంది దానికి కావాల్సిన పదార్థాలు ఈ గ్లాస్ తోటి పప్పు వేసానండి ఒక గ్లాస్ రెండు గ్లాసులు నూక వేసుకున్నాను అది రుబ్బేసి ముద్ద చేసుకున్నానండి పచ్చి మిరపకాయలు అల్లం జీలకర్ర ఉల్లిపాయలండి ఇవన్నీ కలిపిస్తున్నాం ఇందులోసి इन कल चूँ अंत कल पचिमिपका उपायल अन्न इन मन आई पेन वेसको आईको इपड़ मैं पेन पेक इपड़ मन स्टव आटव आपड़ नीन रोटी मुद्द वेस्ता कदा मच्छेस चूँ इला वेवाली वेसको मन మొత్తం పెట్టుకుందామా చూడండి రొట్టె కాలింది ఇప్పుడు మనం మంచిగా వచ్చింది కదా కొంచెం 5 నిమిషాలు కాల్తే ఈ పక్క కూడా ఒకటి వేసానండి కలయ రొట్టె ఇదిగోండి ఇందులో కూడా వేసాను తరిగేసాను ఇప్పుడే రెండు కాల్తాయి ఏమీ లేదండి సింపుల్ గా చేసుకోవచ్చు రొట్టె పెట్టుకుంటే మనకి బాగుంటది ఎక్కువ ఆయిల్ అట్ల గట్ల చేసుకుంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది చేసుకోవడానికి ఇది రొట్టె పెట్టుకున్నాం అనుకోండి ఒకేసారికి అవుతదన్నమాట ఎక్కువసారి ఆయిల్ అక్కర్ల అవసరం ఉండదన్నమాట మనం చట్నీలో అన్నీ వేసుకొని మళ్ళీ అందులో పోపులు ఆయిల్ ఎక్కువ అవుతది ఇందులో పచ్చి మిరపకాయలు అన్నీ వేసుకున్నాం కదా అల్లవన్నీ మన ఆరోగ్యానికి బాగుంటది మనం తినడానికి కూడా చాలా బాగుంటది అందుకే నేను ఇలాగా చేశాను ఈ రోజు ఇగోండి మనకి రొట్టె రెడీ అయిపోయింది మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం రొట్టెని ఇప్పుడు ఇందులో కూడా రెడీ అయిపోయింది ఇది కూడా తీసిస్తున్నాను ఇంతేనండి సింపుల్ గా చేసుకోవచ్చు ఏం కష్టం ఏం కాదు మీరు ఎలాగ చేసుకొని తినండి చూడండి పెనం మీద వేసాను ఇది కలయ రొట్టె పెట్టాను రెండు బాగా ఒకేలాగా కాలేయండి చాలా బాగుంది ఇవి చట్నీ తోటి తినొచ్చండి లేదంటే మనం కూర చేసుకున్న కూరతో తినొచ్చు లేదంటే మనం క్యాబేజీ పచ్చడి ఉందండి దంతో కూడా తినొచ్చు ఇక కాకపోతే ఓన్గా ఇవన్నీ తిన్నా చాలా టేస్టీగా ఉంటదండి పచ్చడి అవుతా నాకు మాత్రం పచ్చడి అవసరం లేదు మీరు కావాలనుకుంటే తినొచ్చు చూడండి ముక్క చేసి చూపిస్తా చూడండి అలా ఎలా కట్ చేసుకున్నా ముక్క అలా చేసుకొని మనం తినొచ్చు చాలా బాగా ఉడికింది చాలా బాగుంది మీరు కూడా ఇలాగే చేసుకొని మీరు పిల్లలకి అందరికీ పెట్టండి మీరు తినండి మీకు అందరికీ నచ్చుతుంది మా ఛానల్ని చూడండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ నొక్కండి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి షేర్ చేయండి చూడండి బాగుంది కదా మీరు ఎలాగ చేసుకొని తినండి ఆనందపడండి మాకు కామెంట్